ఇద్దరు కలుసుకొని ఎంతకాలం అవుతుంది? ఎవరిద్దరు? అదే తను భాగి భాగ్యలక్ష్మి. సరిగా గుర్తులేదు. పోనీ మనం ఎప్పుడు విడిపోయామో గుర్తుందా? గుర్తుంది, 2.5 సంవత్సరాలైంది. నాన్న చనిపోయిన రోజు. అలీకి యాక్సిడెంట్ అయిన రోజు. వైష్ణవి, వైష్ణవి, నా మాట విను. ఆగు, నేను చెప్పేది విను. వైష్ణవి, ఒక్క మాట, ఆడ మగ అనే ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ అనేది ఒక భావన కాదు, అది నా దృష్టిలో దేవుడిచ్చిన వరం, ఓ గట్టి బంధం. భాగీతో నాకు ప్రేమ చాలా బాగుంది వైష్ణవి. చిన్నప్పుడు అమ్మ జోలపాడి నిద్రపుచ్చినంత హాయిగా ఉంది. తను నాకు ఒక్కరోజు కనిపించకపోతే నాకు తెలియకుండానే నాలో భయం మొదలవుతుంది, ఎందుకని కూడా తెలీదు. తను నా వంక చూడకపోతే ఆ రోజంతా నాలో ఏదో కన్ఫ్యూషన్. సూర్యుడు ఉదయించాడో అస్తమించాడో తెలియని కన్ఫ్యూషన్. నువ్వు నా నుండి దూరమైన తర్వాత ఒక్కరోజైనా అలా నీకు అనిపించిందా? చెప్పు, నిజం చెప్పు వైష్ణవి. టెల్ మీ ద ట్రూత్. నిజమే, నాకిప్పుడు అలా అనిపించలేదు. ఎందుకంటే నువ్వు దూరం అయితే బాధపడేంత ప్రేమని నేను నీకు పంచలేదేమో. భయమేస్తుంది కార్తీక్, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 అడుగులేసేసరికి భయమేస్తుంది. ఇప్పుడే అనుకున్నా నువ్వు నా మనిషివి కాదు, ఇక నీ గురించి ఆలోచించకూడదు అని. ఇంతలోనే ఇక్కడ స్టార్ట్ అయింది. ఇందాక నువ్వు చెప్పావే కుండలు పిండినట్టు బాధగా ఉంటుందని. అలా సేమ్ కానీ బాగుంది, ఇంతకు ముందు లేదు. కానీ నాకేంటో ఇప్పుడు స్టార్ట్ అయింది. కానీ బాగుంది కార్తీక్, సెట్ అవుతుందని వైష్ణవి చెప్తే అపార్టి పెట్ తిరిగి బాగా నచ్చేసింది. నాలుగు సెట్ అయింది. థ్యాంక్స్ రా. కంగ్రాచులేషన్స్, టేక్ కేర్. జర్మనీ వెళ్ళడం అంత అవసరమా? వెళ్తాండ్రా, ఇక్కడ నా వర్క్ ఫినిష్ అయిపోయింది, నాకు కొంచెం క్లైమేట్ చేంజ్ కావాలి. ఓకే.